హిందూపురం శాసనసభ్యులు నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ రంగం, సినీ రంగం, ఓటీటీ రంగం, రంగం ఏదైనా రారాజు మా బాలయ్య బాబే అని టీడీపీ నేతలు అన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో కామెపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, బండారు మదన్, నలమౌతు బాలగంగాధర్, అర్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, టి రమాదేవి, నిడమనూరు పావని, ముత్తన శ్రీను, బెజవాడ మురళి, నూతలపాటి పవన్, మన్నెపల్లి హరికృష్ణ, నావూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు పక్కన ఉండి అటు
मंत्री स्वर्गीय एन टी रामाराव गारी कुमारुडु हिंदूपुर शासन सभ्युडु प्रमुख नटुडु एनटीआर बस तारक मेमोरियल कैंसर हॉस्पिटल चेयरमैन माकु एंतो इष्टमैन मा नटसिंह नंदमूरी बालकृष्ण गारी जन्मदिन वेडुकलु मा प्रीतम नायकुलु दामचल जनार्दन गारु सूचनल तोटि ఒంగోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య చాలా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే బాలకృష్ణ గారు 1983 నుంచి వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించి ముఖ్యమంత్రిగా ఉన్న ఏ రోజు పరిపాలక వ్యవహారాలు ఏలు పెట్టకుండా పార్టీ కోసం పార్టీ చెప్పిన పిలుపు మేరకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ జెండా బోదా నేసుకొని కార్యక్రమాల్లో పాల్గొంటా అలాంటి వ్యక్తి అలాగే మంచి మనసున్న వ్యక్తి ఎన్టీఆర్ బస తారకం ఇండో క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎంతో మందికి క్యాన్సర్ కి వైద్యం అందించి నిజంగా బాలకృష్ణని చూస్తే ఆయన మాట తీరుని ప్రవర్తన చూస్తే అగ్రెసివ్ గా కనబడతాడు. ఆయన గురించి ఎంతో ప్రముఖులు చిన్న పిల్లోడితోటి పోల్చడం బాలకృష్ణ గారు నిజంగా ఒక కష్టంలో ఉన్నారు అని చెప్పి ఆయన దగ్గరికి పోతే ఆయన తీరు స్పందించే తీరు నిజంగా మంచి మనసున్న వ్యక్తి మా బనందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది. దాంతో పాటు ఈరోజు ఈ కార్యాలయంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనిల్ అలాగే ఐటీడీపీ కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ మన్నేపల్లి హరికృష్ణ మా 15వ డివిజన్ ప్రెసిడెంట్ గడ్డం ఆదినారాయణ గారిది పుట్టినరోజులు కూడా కావటం వారి పుట్టినరోజు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. లాంగ్ లివ్ నందమూరి బాలకృష్ణ. లాంగ్ లివ్ నందమూరి బాలకృష్ణ. జో నటరత్న నందమూరి బాలకృష్ణ బర్త్డే వేడుకలు ఈరోజు పార్టీ కార్యాలయంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి సినీ రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగం ప్రవేశం చేసి తాతమ్మ కళ నుంచి ఈరోజు వీరసింహారెడ్డి దాకా దాదాపు 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో అనేక రికార్డుల్ని కొట్టడం జరిగింది. ఎవరు ఆ రికార్డులను చేరువలోకి రాని విధంగా ఒక సమరసింహారెడ్డి కానీ ఒక నరసింహనాయుడు కానీ ఒక అఖండ కానీ అనేక రికార్డులను సృష్టించడమే కాకుండా రాజకీయ నాయకుడిగా హిందూపురం శాసనసభ్యుడిగా తనదైన ముద్ర వేసుకొని రెండుసార్లు హిందూపురం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా నందమూరి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ దేశంలోనే అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఆయన ట్రస్ట్ ద్వారా అధ్యక్షుడిగా నిర్వహించటం ఈ దేశ ప్రజలందరికీ కూడా క్యాన్సర్ బాధను పడిన పేషెంట్లందరికీ కూడా వైద్యం అందించడం కూడా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ నందమూరి బాలకృష్ణకి మరిన్ని భవిష్యత్తులో మరిన్ని ఉన్నతంగా పదవులు రావాలని అట్లాగే ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయన భావి జీవితం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా మా మిత్రులు ఇక్కడ ఒంగోలు నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కూడా ఈరోజు అనిలు హరికృష్ణ ఆదినారాయణ పుట్టినరోజు జరగటం ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కీర్తిశేషులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి అభిమాన పుత్రుడు బాలకృష్ణ గారు నటసింహం ఆయన పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలో అన్ని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్ష ఆదేశాల మేరకు యువకిశోరం నల్లూరి మన యువకిశోర్ మన యొక్క లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా అన్ని సెంటర్స్లో రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రంలో ఈ యొక్క వేడుకలు ఒంగోలులో కూడా మాజీ శాసనసభ్యులు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఒంగోలులో కూడా ఘనంగా పార్టీ ఆఫీసులో బర్త్డే వేడుకలు జరుపుకోవడం ఇవాళ చాలా సంతోషదగ్గ విషయం. అదేవిధంగా మా యొక్క పార్టీ అభిమానులు ఒక ముగ్గురు స్నేహితులు కూడా ఇవాళ ఇవాళే పుట్టినరోజు కావడం వాళ్ళకు కూడా పార్టీ తరఫున మేమందరం విషయం చెప్పుకుంటూ వాళ్ళకు కూడా బర్త్డే చెప్పుకుంటూ ఈరోజు ఘనంగా జరుపుకోవటం ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారిది ఒక భగవంత్ కేసర్ అనే సినిమా
రిలీజ్ కాబోతుంది. అది బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సినిమా. అది 100 రోజులు కూడా ఆడబోతుంది. భగవంత్ కేసరి కొత్త టైటిల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు దాంట్లో. చాలా రాబోయే సినిమా ఆ యొక్క సినిమా చాలా ఊగించిన విధంగా దేశంలో అన్ని థియేటర్లలో కూడా రిలీజ్ కాబోతుంది. దాన్ని కూడా ప్రేక్షకులు చూసి ఈ సంవత్సరంలో బాలకృష్ణ గారికి గొప్ప హిట్ ఇవ్వబోతున్నారు మన యొక్క ఫ్యాన్స్ ప్రజలు అభిమానులని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్ళనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీ, డిసిఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571.